ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मप्रचोदयात् आवाह देवताभ्यो नमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु मेस्त्री दीर्घमायुः अस्मिन् आलये निर्माणे सर्वेषां कार्याणां कार्यभारार्पणमस्तु పుష్పహస్తాభ్యాం ప్రతిగృహామి ప్రతిగృహాతు చక్కగా అన్ని సశాస్త్రీయంగా కార్యక్రమాలను జై శ్రీరామ్ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తు
తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరానని వరానని శ్రీరామ శ్రీరామ రామరామేతి రామరామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరానని వరానని శ్రీరామ శ్రీరామ రామరామేతి రామరామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరానని వరానని మొగాలైన ప్యాంట్ వేసుకొని పంచలు కట్టుకొని జై శ్రీరామ్ 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 అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీహపతే పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామ ఇచ్ఛాస్వరూపే విరాజమానస్య అఖిల హేయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మార్థం సర్వాభీష్ట సకల కార్యేషు అత్యంత ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం ప్రాతారమింద్రమవితారమింద్రం హవే హవే
सहवकं सौरविन्द्रम् उदयन सक्रम पुरोहित मिन्द्रगस सत्यनामकबाधात्रिन्द्रः इन्द्रमावा हयामि सचीपतिमावा हयामि पुरुहूतमावा हयामि पुरंदरमावा हयामि अग्निर्मूर्ध्रादिवक्कगुप्पति पृथिव्यायम् अपागोरेदाग्निमते अग्निमावा हयामि पावकमावा हयामि हुतासनमावा हयामि अयिस्तानरमावा हयामि यमोदादार पृथ्वी यमोद्यावत सूर्यः यमस्तर्वमृत्युस्तेन प्राणानाम् वायुनाम् यममावा हयामि धर्मराजमावा हयामि प्रेतेशमावा हयामि मध्यस्थमावा हयामि पशव प्रथमो देवतानागोषो अस्य प्रधान पशून् पाहि अतो देवेभ्य पशुभिर्यो वै वसवस्तस्यस्तु निरुद्धमावा हयामि आरम्भाधिपतिमावा हयामि नीलमावा हयामि सर्वरक्षाधिपतिमावा हयामि ये ते शतं वरुणे सहस्रं यज्ञे आपास वितदा पुरत्र एभ्यो इन्द्रस्य विदवद वित्तविस्ते देवामङ्गलं मरुतस्तस्य वरुणमावा हयामि प्रत्येतसमावा हयामि रक्ताम्रमावा हयामि यादस्पतिमावा हयामि मरुत परमात्मा परमागति परं ब्रह्मपरं योगो धर्मात्मानं मन्येतं यो ग्रहणं भाजवे वायुमावा हयामि जलमावा हयामि उदान्नमावा हयामि सर्वभूतात्मकमावा हयामि ॐ मिश्रवासको वेरकारक्षो राजेन प्रेषित ग्रामकं सजानियो गच्छन्ति छन्दोग्वन प्रदाकृतान् कुबेरमावा हयामि धन्यमावा हयामि पौलस्त्यमावा हयामि यक्षराजमावा हयामि ईशान सर्वलोकानां त्र्यम्बक सर्वविद्यानां नद्वितीयो भवोद्भवाय ब्रह्म गोम ईशानमावा हयामि देवमावा हयामि भवमावा हयामि महादेवमावा हयामि समर्पयामि आवाहनं समर्पयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आजमनीयं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रार्थमाभरणार्थं युग्मोपवीतार्थम् अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि आवाहित ब्रह्मादिक्पालकदेवताभ्यो नमः पुष्पाणि समर्पयामि ब्रह्मादिक्पालकदेवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मादिक्पाल శరణ పక్క జరుగు ప్రయతిరహావనదాహతే తస్మాదానత్యో నామస్తదా భో నామాని సింధవః యత్రేషు దావరుణేన దాసీభం సమవంగదా సురక్షీ భామామ ప్రత్యావయిత్తాః తీవ్రోర్ధో మృతజారంగభామాః ప్రాణేన ధావత్ సాగన్ అరిత్వస్యామిత వాస్త్రుణామ్యామ అపోషో గత్య దివాంగ్నాథ మన్యామయో భవస్థాన భూర్తేత దాదన మహేరణా చక్షసే యోమ శివత మహరస్ తస్య భాదే దేహనః ఉషదీరివ మాత్రః తస్మారంగమామ వాయస్ శిక్షయా ఇదన్వద ఆపో జనగథాచన కింద ఇది మా అది స్థాపన చేయి దాంట్లో రత్న న్యాసం చేస్తాం తర్వాత దాంట్లో సిమెంట్ వేసి పైన ఇది పెట్టు దుమాగ్రామయామి నారికేళ శిఖరాన్ని నివేదయామి అవాహి దేవతాభ్యో నమః యదా వాసః నారికేళ శిఖరాన్ని నివేదయామి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అది ముందు దాని కింద ఉండే పీఠం ఉంది కదా ఆ పీఠం స్థాపన దాన్ని తగినట్టుగా పెట్టుకోండి
Swami Mira. Jai Sri Ram. 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 ఈ ఛానల్ నాకు రావడం లేదు అయ్యా వీడియో ఈ ఫోన్ ఏదా మావి అక్కడ రాయి పెట్టి చక్కనే కొట్ట పెట్టే సైపో అదే Hati. Harti, Swami jargandi, jargal Swami Harti jondendi, Swami, Chenna. Jai Sri Ram. 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 Yang malah berjuang terus.
స్వామి మాట్లాడకండి ఆహవనీయాయ మహావేద్యై నమో నమః ఆండత్రయ ఉపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గాయ విఘ్నేశాయ నమో నమః విఘ్నేశ అచ్యుత గోవింద మాధవ అనంత కృష్ణ విష్ణు ఋషికేశో వాసుదేవ నమోస్తుతే కాయేన వాచ మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యతు సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ రామచంద్ర విద్య శరణారవింద అర్పణమస్తు మాకు కూడా ఒకటి ఇవ్వండి స్వామి నాకు ఒకటి ఇవ్వండి స్వామి చెప్పండి మాయా సంకల్పిత నూతన రామచంద్ర స్వామినః ఆలయ నిర్మాణ కార్యేషు మాయా యథా మనస వాచ కర్మణః కాయేన విశేషితః మాయా కృత ధన రూపేణ ఏతత్ నిర్మాణ కార్యేషు అత్యంత శీఘ్రమేవ కార్యానుకూల్యత సిద్ధి ద్వారా ఆలయ నిర్మాణ కార్యేషు మయా యథాశక్త్యా భగవత్కైంకర్యం ఆచరిష్యామి సిద్ధిం రామచంద్ర అనుజ్ఞయ దేహి మే గురు దేవాలయాన్ని చేయాలి నిర్మాణం చేయాలని ఆ నిర్మాణ కార్యక్రమానికి మన శరీరం ద్వారా మనస్సు ద్వారా ధన రూపేణ మన సర్వం భగవత్కైంకర్యాన్ని చేయడానికి యోగ్యత ఇవ్వాలని రామచంద్రమూర్తిని ప్రార్థించా. ఆయన అనుగ్రహం చేత అతి శీఘ్రంగా ఆలయాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని అందరూ చేసుకోండి. అందరూ కూడా ఈ ఆలయం వేగంగా నిర్మాణం పూర్తయ్యి స్వామిని సర్వాంగ సుందరంగా అందులో ప్రతిష్ఠించేటువంటి భాగ్యాన్ని అతి త్వరగా మాకు ప్రసాదించమని రామచంద్రమూర్తిని మనసా వాచ అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా తరపున చేసేటువంటి విజ్ఞాపన ఏమిటంటే, భగవంతుణ్ణి కొన్ని రోజులు ఆలయాన్ని వెలుపల నుంచి తీసుకొచ్చి వెలుపల ఉంచి ప్రత్యక్ష చేశాం బాలాలయంలో. ఆయన్ని తిరిగి ఎంత వీలైతే అంత వేగంగా ఆయనకి నిర్మాణం చేసేటువంటి ఆలయంలో పరిపూర్ణమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని వేగంగా చేయడానికి ఆయన అనుగ్రహంతో మనకి ఆ శక్తిని యుక్తిని భగవత్ కటాక్షాన్ని ప్రసాదించాలని అందరికీ కూడా మనసా వాచ చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ విషయంలో ఎటువంటి అరమరికలు కానీ ఎవరి దగ్గర ఎటువంటి విషయాల ప్రస్తావన కానీ లేకుండా కేవలం అందరూ రామసేవ మాత్రమే చేస్తున్నాం అనేటువంటి భావనతోటి ఈ ఆలయాన్ని శీఘ్రంగా నిర్మాణం పూర్తి చేసి స్వామివారిని ప్రతిష్ఠ చేయాలని, ఆ ప్రతిష్ఠా వైభవంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రకారంగా మనం సేవ చేసి ఈ కార్యానికి అందరూ కూడా ఇది మనది. ఏదో అక్కడ జరుగుతోంది మనం వెళ్తున్నామో వెళ్ళలేదో అని అనుకోకుండా ఏం జరుగుతోంది ఎంతవరకు జై శ్రీరామ్. ఈ మనసులో కూడా ఈ సంకల్పాన్ని చేసుకోవాలి. సంకల్పాన్ని చేసుకుని అందరూ కూడా స్వామిని ప్రార్థన చేయండి. మీ ఐదు అందరూ వచ్చి మీరు వచ్చి సరిపోతుంది.
Rama Mindi Varadala Syamam Rajiva Yatalochanam Alogya Nirdita Shasam Janaki Ramanam Bhaje Nellore Jilla Kaligiri Mandalam Kaligiri Patranamlo Kotturu Anetuvanti Pradeshamlo Anadiga Nirminchi Unnatuvanti Ramalayanni Marala Punarnirmanam Cheyali Anetuvanti Sankalpamtoti Koddi Rojula Mundu Alayanni Balalayam Chesi Pata Alayanni Teesivesi ఆ స్థలంలో ఈ రోజున మార్గశిర బహుళ తదియ శుక్రవారం పుష్యమి నక్షత్రం రోజున స్వామివారి ఆలయానికి నూతనమైనటువంటి ఆలయ నిర్మాణం కోసంగా ప్రథమ శిలేష్టక న్యాసమని శాస్త్రం వాడుక పరిభాషలో శంకుస్థాపన అనేటువంటి మహోత్సవాన్ని శ్రీ కోదండ రామస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం తోటి మరియు కొత్తూరు గ్రామ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేశారు ఈ కార్యక్రమానికి ముందుగా వైకానస ఆగమోక్త ప్రకారంగా స్వామివారు ఈ గ్రామంలో ఉన్నటువంటి పండితులు సత్యం స్వామి మరియు వారి పుత్రులు మరియు నాది బ్రాహ్మణ క్రాక నా పేరు రఘుప్రసాదు మేమందరం కలిసి ఈ కార్యక్రమానికి నిర్విఘ్నంగా జరగడం కోసంగా మొట్టమొదటిగా విశ్వక్సేన పూజ స్థల శుద్ధి కోసంగా పుణ్యాహవాచన తరువాత ఆలయ నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలాన్ని అంతా కూడా శుద్ధి చేయడం కోసంగా వాస్తు మండప ఆరాధన 21 మంది దేవతల ఆరాధన వాస్తు కలస ఆరాధన అగ్ని ప్రతిష్ఠ స్థాపన చేసేటువంటి శంకువుకి విశేషంగా పంచామృతములతో అభిషేకం ఆ తర్వాత సుముహూర్తానికి ముందుగా గర్తన్యాసం చేసి బ్రహ్మాది అష్టదిక్పాలకులకు ఆరాధన తర్వాత రత్నన్యాసం గైరికము మణిశిల కాశీశం పాదరసం నవరత్నాలు పంచలోహాలుగా చెప్పేటువంటి ధాతున్యాసాన్ని జరిపి సుముహూర్తానికి 8 గంటల 37 నిమిషాలకి శుభ ముహూర్తానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకొని తరువాత విశేషమైనటువంటి వాస్తు హోమ కార్యక్రమం తరువాత రామతారక హోమాన్ని జరుపుకొని స్వామివారి అనుగ్రహం చేత భక్తుల యొక్కటువంటి సహకారం చేత ఈ ఆలయాన్ని అతి శీఘ్రంగా నిర్మించేట్టుగా అనుగ్రహం చేయమని రాముని చంద్రమూర్తిని ప్రార్థిస్తూ విశేషమైనటువంటి హోమం పూర్ణాహుతి కార్యక్రమం కలస అభిషేకం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మాణం చేసే దానికి ఈ రోజు నాంది పలకడం జరిగింది భక్తుల యొక్కటువంటి సహాయ సహకారములతోటి ఈ కొత్తూరు ప్రజల యొక్కటువంటి ధన మాన ప్రాణ యొక్కటువంటి సహాయ సహకారములతోటి ఈ ఆలయాన్ని అతి శీఘ్రంగా నిర్మాణం చేసి మరలా ప్రతిష్ఠ జరుపుకొని 50 మంది భక్తులందరికీ కూడా రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు కలగాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా శుభం కలుగుగాక జై శ్రీరామ్.